అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మమ్మల్ని కంట. గురుగారు, ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, కాస్త వివరించండి. మనకి ఈ కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితులు కనుక మనం తీసుకుంటే, మీనంలో రాహువు శని వక్రించి కుంభరాశిలో, శుక్రకేతువులు ఇద్దరూ కూడా కన్యారాశిలో. శుక్రుడు ఎప్పుడంటే 22 నుంచి 25 తేదీ ఆగస్టు 2024 సంవత్సరం నుంచి కన్యారాశిలో. అలాగే ఈ యొక్క రవి 16 నుంచి మనకి ఈ సింహరాశిలో. తర్వాత బుధుడు వచ్చేసరికి 22 నుంచి కర్కాటక రాశిలో. ఇంకా కుజుడు మిగిలిపోయాడు 26 నుంచి మిథున రాశిలో. తర్వాత గురుడు 1 నుంచి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వీళ్ళు కెరీర్ ఓరియంటెడ్గా వీళ్ళ ఆలోచనలు అనేటటువంటి ఉంటాయన్నమాట. చక్కగా అనుకున్నది సాధించాలి అనేటటువంటి కసి వీళ్ళల్లో కనబడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో దూసుకొని వెళ్ళిపోతారు వీళ్ళు. అనుకున్నది సాధించాలా, తర్వాత ప్రమోషన్స్ రాకపోతే అవతల వాళ్ళని అడుగుతారు, చొక్కా పట్టుకొని అడుగుతారనమాట వెళ్ళి బాసుల్ని. ఆ విధంగా ఈ యొక్క అష్టమ శని ఉంది కదా, దాని వల్ల బుర్ర పనిచేయదు అనమాట. అదొక్కటే తగ్గించుకోవాలి. ఉన్నది కూడా ఉన్న పోస్ట్ కూడా పోద్ది అనమాట. కాబట్టి ఈ యొక్క వీళ్ళకి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకి యాజమాన్యాలు గుర్తిస్తాయి. తర్వాత వీళ్ళకి ఈ కేతువు మంచిగా ఉన్నాడు కాబట్టి, శుక్రుడు 3 ఇంట్లో ఉన్నాడు, చక్కగా ఫారెన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో సక్సెస్ ఉంటుంది. ఉప్పు చేపల వ్యాపారం నుంచి అన్ని రకాల వ్యాపారాలు చక్కగా క్లిక్ అవుతారు వీళ్ళు. చైనాకు వెళ్ళి మనకు పౌడర్లు గౌడర్లు ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా జరుగుతాయి. వీళ్ళు కర్కాటక రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే, చాలా ఒక్కొక్క రాశి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు వీళ్ళకి ఎలూప్మెంట్లు జరుగుతాయి. ఎలూప్మెంట్ అంటే ఏంటంటే, పెళ్ళైన ఆడవాళ్ళే ఎక్కడో 1 లక్షలో ఒకళ్ళో, 1 కోటి మందిలో ఒకళ్ళో, మొత్తం మీద మాత్రం వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో లేచి వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోతే వాళ్ళ భర్తకు సైలెంట్గా 1 వారం రోజుల తర్వాత తెచ్చుకొని పెట్టుకున్న సందర్భాలు నా కళ్ళతో నేను చూశాను. కర్కాటక రాశి వాళ్ళు అంటే అందరూ ఉంటారని కాదు, అంటే అలా శుక్రకేతువులు ఎప్పుడైతే ఈ యొక్క కన్య రాశిలోకి వచ్చారో, కుజుడు ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చాడో, ఇది డెఫినెట్గా జరుగుతుంది అనమాట. కుజ శుక్రులు ఇద్దరు కలిస్తేనే కామోద్రేకం అని చెప్తున్నారు. అంటే అక్కడ బ్రెయిన్ పనిచేయదు, అందులో అష్టమ శని ఉన్నాడు కాబట్టి. స్టూడెంట్స్ మళ్ళీ కరెక్ట్గా ఉంటారు ఇక్కడ. స్టూడెంట్స్ వాళ్ళ చదువుల మీద ఏకాగ్రత చేస్తారు, వాళ్ళ సిలబస్ మీద ఏకాగ్రత చేస్తారు. సో ఎవరైతే ఈ బిజినెస్లు చేస్తారో, ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్లు, చైనా బిజినెస్లు, ఈ అటువంటి వాళ్ళు అనమాట ఇవి చేసేటటువంటిది. తర్వాత మనకి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట పండిస్తారు. తర్వాత చక్కగా అప్పులు గిప్పులు చేసినవన్నీ కూడా తీర్చేస్తారు వాళ్ళ పిల్లల కోసం. తర్వాత ప్రైవేట్ అప్పులు బ్యాంకుల్లోనూ తీసుకొస్తారు కదా, ఆ 2 చోట్ల కూడా వాళ్ళు అప్పులు తీర్చేస్తారు. స్థలం కానీ బంగారం కానీ అన్న కొనుక్కునే అవకాశాలు అన్నీ కనిపిస్తున్నాయి అంటారు. కొంటారు కదా, కర్కాటక రాశి వారికి మొత్తం ఫుల్ స్థలాలు కొంటారు, ఇళ్ళు కొంటారు. అద్దెళ్ళల్లో ఉన్న వాళ్ళు ఇంకా పెద్దళ్ళల్లోకి వెళ్తారు చక్కగా. అండ్ కర్కాటక రాశి వాళ్ళు భర్తలతో ఫైటింగ్లు ఇప్పుడు. వీళ్ళు చాలామంది కర్కాటక రాశి వాళ్ళకు భర్తల మీద కేసులు వేసేసారు వాళ్ళు. అలాగే భర్తలు కూడా వీళ్ళ మీద కేసులు వేసేసుకున్నారు ఒకళ్ళు ఒకళ్ళు, కాపురాలు ఉండకూడదని. ఆ కోర్టులో కేసులు ఇంకా రావు, లాయర్లు బాగుపడుతున్నారు వీళ్ళు. ఇంకా ఒక విధంగా ఇంకా ట్రయల్స్ వరకు కాదు కదా, అసలు లిస్టింగ్లోకే వెళ్ళి ఎవిడెన్సులు ఇంకా ఇవన్నీ కూడా అవ్వలేదు. అంటే వీళ్ళు ఎవరు చెప్పినా వినరు ఇంకా, ఎందుకంటే ఇంకా వాళ్ళ ధోరణిలోనే వెళ్ళిపోతారు. పోలీస్ ఆఫీసర్స్ చెప్పినా వినరు, అండ్ ఈ యొక్క జడ్జిలు చెప్పినా వినరు, ఏది చెప్పినా వినరు అనమాట. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు హ్యాచరీస్, పౌల్ట్రీ ఇలాంటి బిజినెస్లు వాళ్ళు బాగా చేస్తారు. రెస్టారెంట్లు, పబ్బులు ఇలాంటి వ్యాపారాల్లో కూడా చక్కగా సక్సెస్ అవుతారనమాట వీళ్ళు. ఆ తర్వాత మీడియా వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మంచిగా ప్రొడక్షన్ వింగ్ దగ్గర నుంచి, టెక్నికల్ వింగ్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అనమాట. హీరో హీరోయిన్లకు మంచి పేరు, అలాగే మొత్తం యూనిట్ అంతటికి కూడా పేరు వస్తుంది, లాభం వస్తుంది. సినిమా రంగంలోనే కాకుండా సాహిత్య కళా రంగాల్లో ఉంటారు డ్యాన్సర్లు, డ్యాన్సర్లు, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటి వాళ్ళు, వాళ్ళంతా కూడా మంచి పేరు ప్రతిష్టలు అనేటటువంటి వీళ్ళకి వస్తాయి. అడ్వకేట్లు, తర్వాత చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రొఫెషనల్స్ అంటాం మనం వీళ్ళని. సో వీళ్ళకి చాలా టైం చాలా బాగుంటుంది, చాలా వృద్ధిలోకి చెందుతారు. ఈ యొక్క జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు,
తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఈ యొక్క అకల్ట్ సైన్సెస్ అండ్ మిస్టిక్ సైన్సెస్, వీళ్ళ పరిస్థితి ఏం బాగుండదు, వీళ్ళు తన్నులు తింటారు వీళ్ళు, అంటే అందులో ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే ఫ్యాక్ట్స్ మాట్లాడతారు, ఉన్నాయి ఉన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి ఇప్పుడు ఒక స్వామి ఉన్నాడు, మనకు తెలిసినటువంటి మన ఫ్రెండ్ జయంతి అనంతపూర్లో చదివాడు. ఆయన్ని ఓ కొంతమంది సినిమా యాక్టర్లు రెచ్చిపోయి, అక్కడికి వచ్చినటువంటి భక్తులు రెచ్చిపోయి చేస్తే సింపుల్గా కేసు ఫైల్ చేశాడు, వాళ్ళు శిష్యుల చేత పెట్టించేశాడు. ఇప్పుడు కూడా లాక్కోలేక పిక్కోలేక కోర్టు చుట్టూ తిరుగుతున్నారనమాట. అంటే ఇదంతా దేనివల్ల వస్తుంది? రాహుబలం. కాబట్టి రాహు అనేటటువంటి వాడు ఏదో ఒక విధంగా, ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఇష్టమైతే వినాలా, లేక కష్టమైతే మానేసి వెళ్ళిపోవాలి. ఒకళ్ళొకళ్ళు తొడగొట్టుకుని బాలకృష్ణలాగా ఛాలెంజ్లు చేసుకుంటే ఏమవుద్ది, కేసుల్లోకి వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళు ఆల్రెడీ భార్యాభర్తల మధ్య గొడవలతో కోర్టులో కేసులు వెళ్తున్నారు. ఇంకా కొత్తగా వీళ్ళు ఏం చేయాలంటే చాలా వినయ విధేయతలతో ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళు రెచ్చిపోతే ప్రాబ్లం అవడానికి ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. అండ్ వ్యాపార భాగస్వాములతోనూ, జీవిత భాగస్వాములతోనూ, వీళ్ళందరితో కూడా వీళ్ళు ఎలాగా ఇతంట బాధలు చేయకూడదు, అంతా మాకే తెలుసు, అంతా మాకే తెలుసు అన్నట్టు మాట్లాడతారనమాట. ఇందులో మెజారిటీ ఆఫ్ ద కర్కాటక రాశి వాళ్ళు. కొంతమంది సింపుల్ మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళు దే డోంట్ గో ఫర్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఆల్. అండ్ అదంతా మెంటల్ మెచ్యూరిటీని బట్టి, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టి, వాళ్ళకి వ్యక్తులు తారసపడినటువంటి వ్యక్తులను బట్టి. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సెల్ఫ్ బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది. సో నేను ఇంత చేశాను, వాడికి అంత దానం చేశాను, నేను ఈ అచీవ్మెంట్ చేశాను, ఇట్లా అనమాట. ఇప్పుడు జ్యోతిషానికి వస్తారు, వచ్చి వాళ్ళు ఏమని అడగాల, గురుగారు నా జాతకం ఎలా ఉందండి అని అడగాల. నాది కర్కాటక రాశి, నాది లగ్నం ఏమో కన్యా లగ్నం, నక్షత్రం ఏమో ఈ నక్షత్రం, ఇన్నో పాదం, నాకు ఇప్పుడు గురుమాదాస్ జరుగుతుంది, శని ఇక్కడ ఉన్నాడు, నాకేం జరుగుతుందండి, ఇంకెందుకు జ్యోతిష్కుడు చెప్పేది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు డోలో వేసుకుంటున్నాను, జ్వరం వచ్చింది, నాకు డోలో రాసి ఇచ్చేయండి అంటే ఇంకెందుకు డాక్టరు అంటే. కొంతమంది ఉంటారు ఇలాగా ఓవర్ స్మార్ట్గా, ప్రతి రాశిలో కూడా ఉంటారనమాట. అంటే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి చెప్తే వినరనమాట. అంటే వాళ్ళు టూ స్మార్ట్గా ఉన్నట్టుగా దే బిహేవ్ ఇన్ దట్ వే. అండ్ జ్యోతిష్యం అనగానే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే, ప్రతి వాడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాడంటే, మంచిగా బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తావు అని అడుగుతాడు. బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తావంటే నాకు రాలేదంటాడు, మళ్ళీ కష్టపడ్డా అక్కడ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. సో వీళ్ళు హార్డ్ వర్క్ ఎక్కువ చేయాలి కర్కాటక రాశి వాళ్ళు. చేస్తే పిండి కొద్దిగా రొట్టె అన్నట్టుగా ప్రపోర్షనేట్గా వీళ్ళు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. వాహనాలు అసలు జోలికి వెళ్ళకూడదు, యాక్సిడెంట్లు అయిపోతారనమాట. అందులో డౌట్ లేదు. ఏమన్నా నేను చాలాసార్లు వెళ్ళానంటే, ఇప్పుడు వెళ్ళమని చూద్దాం దమ్ముంటే, ఈ నెలలో ఆగస్ట్ నెలలో కర్కాటక రాశి వాళ్ళని వెళ్ళమని, యాక్సిడెంట్లు అవుతాయి ఖచ్చితంగా. కాబట్టి అష్టమచంద్ర మొగుడా అంటే, నేను వాహనాలు వెళ్తాను, నేను ఊరికనే నేను జస్ట్ తిరిగి వస్తాను అంటే కాలు ఇరిగిపోయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో గురుగారు ఇంతమందిని చూశాను నేను. సో మనము ఈ శాస్త్రం ఎప్పుడు కూడా కరెక్ట్ చెప్పొద్దు అనమాట. అలాగే విదేశాలకి, విదేశాలు విదేశాలు అంటారు, విదేశాలకు వెళ్ళిన తర్వాత వాళ్ళు మొగుడు వదిలిపడేస్తున్నారు. జస్ట్ 10 మంది మ్యాచ్ల్లో 8 మంది డైవర్స్ కేసులు ఎక్కువనే, కోర్టు నిండా నిండిపోయినాయి అనమాట ఆ డైవర్స్ కేసులతో. సో దీని అంతటికీ కారణం ఎవరో, వీళ్ళ పెద్దలే. ఇప్పుడు చంద్రుడు రవి వల్లే, అంటే అటు పెద్దలు ఇటు పెద్దలు, వీళ్ళు పెళ్లి చేసేసి నోరు మూసుకొని ఊరుకోరు. వీళ్ళు ప్రతి విషయంలోకి ఇంటర్ఫరెన్సే, అతి గారాభం చేసేసి సర్వనాశనం, సర్వభ్రష్టత్వం వాళ్ళ పిల్లల కాపురాలు చేసేస్తున్నారు. కానీ వీళ్ళకి మనం ఏం అనకూడదు అనమాట. వీళ్ళకి అవార్డులు ఇవ్వాలి పిల్లల్ని విడాకులు ఇప్పించేసినందుకు, గొడవలు పెట్టేస్తున్నందుకు. సో కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇంకా అందులో మళ్ళీ తిరుగులేదు. ప్రమోషన్స్, డబ్బులు ఇవ్వడం రావడాల్లో, ఇంకా లాయర్ ఫీజు 100,000 రూపాయలు అడిగితే 150,000 ఇచ్చేస్తాయి. అంత వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు ఈ కర్కాటక రాశిలో, నేను నా కళ్ళతో చూశాను. ఆ లాయర్లు కూడా అలాగే ఉన్నారు, దొరికిందే దొరికినట్టు లాగేసుకున్నారు. నా ఫ్రెండే అనమాట ఒక ఆమె, నేనే ఒక క్లయింట్ కర్కాటక రాశి క్లయింట్ని పంపిస్తే ఆమె దగ్గర మొత్తం లాగిపడేసింది అనమాట. సో ఇంకా కేసు ఏ మూలకు కూడా వెళ్ళలేదు, అట్లా ఉంటారనమాట పరిస్థితి. కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు ఉంటాయి అంటారు? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోం పాము నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని, పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళు దానం చేసుకోవాలి గుళ్ళో. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలా, ఆ తర్వాత నవగ్రహాల మీద వాళ్ళకు వాళ్ళే చక్కగా నా ఓం శనేశ్వరాయ నమః మంత్రంతో చక్కగా ఈ యొక్క నువ్వుల నూనె పోసుకోవాలి. అండ్ ఇక్కడ పంతులు అవసరం లేదు, పంతులు పర్మిషన్ అవసరం లేదు. వాడేదో వాడి పొట్టకూట కోసం వాడు డ్యూటీ చేస్తే వాడి మీద భగవంతుడన్నీ సమస్య చెప్పావా? పంతులు గారు దేవుడికి చెప్పడానికి వచ్చారా, పంతులకు చెప్పడానికి వచ్చారా వీళ్ళు?
సో ఇన్ దిస్ వే ఎలా అయిపోయారనమాట. సో రెమెడీస్ వచ్చేసరికి వేసింది ఎంత నూనె, శనీశ్వరుని ఎంత పెద్ద కోరికలు అడుగుతారు, ఒక 100 కోట్లు ఇచ్చేయని. ఇలాంటివి ఏమి అడగకూడదు. శనీశ్వర స్వామికి చక్కగా దండం పెట్టుకోవాలి, ఒక గురు రూపంలో పూజ చేసుకోవాలి. ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శనీశ్వరుడు. అలాగే జమ్మి చెట్టు నీళ్లు వెయ్యాల. ఇప్పుడు దొంగ పువ్వుల బ్యాచీలు తిరుగుతున్నాయి అన్ని రాసుల్లో. ఈ కర్కాటక రాశి వాళ్ళు దొంగ పువ్వులు కోసేస్తారు, వానర కొంచెం పువ్వులు వీళ్ళకి కోసేస్తారు. కోసేసి ఎవరిని అంటే దేవుడు దొరికితే దేవుడికి అండి అంటారు. దేవుడికి అంటే బయట కొనుక్కొని పెట్టుకోవాలా. అంటే ఆ చెట్టుకు ఒక స్పూన్ నీళ్ళు కూడా ఇవ్వరనమాట వీళ్ళు ఎవరో కూడా. కాబట్టి ఇలా ఈ జమ్మి చెట్టుకు ముందు నీళ్లు పోయాలని ఆయన నమ్మి పోసేసి చక్కగా ప్రదక్షిణం చేసి ఆ చెట్టుకి కనుక పూజలు చేసినట్లయితే అర్జునుడు అంత గొప్పవాళ్ళు అవుతారు వీళ్ళు. ఆకర్షణలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.